हाय फ्रेंड्स, वेलकम टू इंडू टॉक्स हेल्दी फूड। इवाला मनं चेयबोये रेसिपी वच्ची मैंगो फ्रूट टी होम स्टाइल। सो प्रिपेर चेयडानिकि कावाल्सिन इंग्रीडियंट्स वच्ची टू मैंगोस तीसुकोवाली। मन कोंचेम बिग मैंगोस तीसुकुन्नाम, इट्ला टू मैंगोस तीसुकोनि पील चेसुकोनि కావాలంటే కట్ చేసుకోవచ్చు, లేదంటే పీల్ చేసుకుని అట్లా మనం హ్యాండ్తోనే క్రష్ చేసుకోవచ్చు. సో షుగర్ హాఫ్ కప్పు అండ్ వాటర్ వన్ బాటిల్ వాటర్ కావాలి. సో మనం ఇప్పుడు మ్యాంగోస్ని పీల్ చేసుకుని బౌల్లో తీసుకుందాము. సో లెట్స్ స్టార్ట్. ఓకే ఫ్రెండ్స్, మనం ఇట్లా మ్యాంగోని పల్ప్ చేసి పెట్టుకున్నాము. సో మనం ఇప్పుడు ఇందులోనికి ఒక 2 మ్యాంగోస్ తీసుకున్నాం కదా, మనము షుగర్ని యాడ్ చేసుకుందాము. సో షుగర్ యాడ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆన్ చేసి బాయిల్ చేసుకుందాము. సో ఫ్రెండ్స్, మనం దీన్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్లో షుగర్ అండ్ మ్యాంగో తీసుకున్నాం కదా. బల్బ్ చాలా అంటే పీసెస్ కాదు కాబట్టి ఇది మనం హ్యాండ్తోనే స్మాష్ చేసుకున్నాం కాబట్టి మెత్తగా జ్యూస్ లాగా, సో తొందరగానే బాయిల్ అయిపోతుంది. సో మనం దీంట్లోనికి ఇది సాఫ్ట్ అయ్యే వరకు సిమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. ఐలో పెట్టుకుంటే మాడిపోతుంది, సో స్మెల్ చేంజ్ అయిపోతుంది, బాగోదు టేస్ట్. సో మనం దీన్ని బాయిల్ అవనిద్దాం. ఈ లోపల మనం 1 బాటిల్ వాటర్కి మనం గోరవెచ్చక హీట్ చేసుకుందాం. మనం ఫింగర్ హీటర్లో వాటర్ని హీట్ చేసుకుందాం. సో వాటర్ నేను వాటర్ తీసుకుని హీట్ చేసి పక్కన పెట్టుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వాటర్ 1 లీటర్ వాటర్ ఇంకా బౌల్లో తీసుకుని హీట్ చేసుకుందాము. సో నేను వాటర్ని యూజ్ చేసుకుంటున్నాను. సో ఇది జస్ట్ వితిన్ 1-2 మినిట్స్లో రెడీ అయిపోతుంది వాటర్. సో మనం దాన్ని హీట్ అవ్వగానే ఆఫ్ చేసుకున్నాం, కూల్ వాటర్ వేస్తే బాగోదు. సో దానికోసం మనం దీన్ని మ్యాంగోస్ని కూడా చూద్దాం. ఇది కూడా రెడీ అయిపోతుంది, ఆల్మోస్ట్ సాఫ్ట్ అయిపోయి మనకి రెడీ అయిపోతుంది. సో మనకి వాటర్ కూడా హీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో మనం వాటర్ని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో మనకి మ్యాంగో కూడా ఆల్మోస్ట్ రెడీ అయ్యి ఒక 1 మినిట్లో అయిపోతుంది. మనం తర్వాత దీన్ని కూల్ డౌన్ చేసుకొని మిక్సీలో యాడ్ చేసుకోవడమే, తర్వాత వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది సాఫ్ట్ అయిపోయాక మిక్సీలో పేస్ట్ చేసుకొని మనం దీన్ని చేసుకోవచ్చు. ఇది ఆల్మోస్ట్ డన్. సో మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కూల్ డౌన్ చేసుకుందాం. సో ఓకే అండి, మనకి ఇప్పుడు ఇది కూల్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని మిక్సీలో వేసుకుని సాఫ్ట్ పేస్ట్ అయ్యే వరకు చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనకి మిక్సీలో పేస్ట్ చేసుకున్నాం, సాఫ్ట్ మిక్స్ పేస్ట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ యాడ్ చేసుకుందాం. దగ్గర మనకి 2 మ్యాంగోస్కి 1 లీటర్ వరకు 1 నుంచి 1.5 లీటర్ వరకు ఫ్రూటీ వస్తుంది. మనం ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్, మ్యాంగోస్ అండ్ షుగర్ టేస్ట్కి సరిపడంత. సో మనం ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం కొంచెంగా. సో మనం ఇప్పుడు బౌల్లోకి తీసుకున్నాం కదా, వాటర్ యాడ్ చేసుకుందాం మనం సరిపడంత. సో మనం వాటర్ యాడ్ చేసుకుందాం సరిపడ. సో మనం దీనికి సరిపడంత వాటర్ వేసుకుందాం, కలుపుకుంటూ వేసుకుని యాడ్ చేసుకుని ఒక గ్లాస్ బాటిల్లో తీసుకుందాం. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 డేస్ నుంచి 15 డేస్ వరకు ఉంటుంది. కాకపోతే మనం ఇంగ్రీడియంట్స్ కూల్గా ఉండాలి. మనం బాయిల్ చేసిన మ్యాంగో అనేది కూల్ అయిన తర్వాత మాత్రమే మనం మిక్సీలో వేసుకొని తర్వాత మనం గ్లాస్ బాటిల్ వేసుకొని ఫ్రిడ్జ్ చేసుకుంటే సరిపోతుంది, డైరెక్ట్గా అలాగే తీసుకోవచ్చు. సో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. వచ్చేసారు కదా మనకి కన్సిస్టెన్సీ, సరిపడినంత కన్సిస్టెన్సీ వచ్చేసింది. మనం ఇప్పుడు దీన్ని గ్లాస్ బాటిల్లో ఫిల్ చేసుకుందాం. ఓకే చూసారు కదా, ఇది నాకు 1.5 లీటర్ బాటిల్ వచ్చింది. మీకు చిన్నగా అలా కనిపించకపోవచ్చు. సో నాకు ఇది 1.5 లీటర్ వాటర్ బాటిల్, నాకు 2 మ్యాంగోస్కి జ్యూస్ వచ్చింది. సో ఇలా మనం
స్టోర్ చేసుకుని మామూలు నార్మల్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అయిపోద్ది. సో చూసారు కదా ఎంతో టేస్టీ అయిన ఫ్రూటీ రెసిపీ రెడీ టు సర్వ్. సో మనం బయటకు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎంతో టేస్టీ అయిన మ్యాంగో ఫ్రూటీ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ కిడ్స్ కోసం హెల్దీగా. సమ్మర్కి మనకి ఇది అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి హోమ్ మేడ్లోనే ప్రిపేర్ చేసుకుందాం. సో డిలీషియస్ అయిన మ్యాంగో ఫ్రూటీ రెసిపీ. సో తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి నా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.